గతంలో ప్రాణాయామ మరియు యోగా చేస్తే లోపల ఉన్న అన్ని అవయవాలకు వ్యాయామం అయ్యేది ముఖ్యంగా ఊపిరితిత్తులు కరోనా వైరస్ ఇప్పుడు ముక్కు ద్వారా కళ్ళ ద్వారా నోటి ద్వారా మన శరీరంలోకి వెళ్ళి ఊపిరితిత్తులను గుల్లగుల్ల చేసి చివరకు ప్రాణం మీదకు తెస్తున్నది ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉంటే వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుంది అన్ని మెడికల్ షాపుల్లో నాలుగు వందల యాభై రూపాయలకు రెస్పిరేటర్ మీటర్ దొరుకుతుంది దీంతో ఇంటిల్లిపాది రోజులో ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తే ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది ఈ రెస్పిరేటర్ మీటరు ఆస్తమ ఉన్నవారు పొగ తాగేవారు కూడా ఈ ఎక్సర్సైజ్ చేయవచ్చు ఈ మీటర్లో ఎరుపు పసుపు నీలం రంగుల్లో మూడు బాల్స్ ఉంటాయి అవి వేరువేరు ఛాంబర్స్లో ఉంటాయి మొదటి చాంబర్లో ఎరుపు రంగు బాల్ ఉంటుంది ఛాంబర్ మీద ఆరు వందల సీసీ బై సెకండ్ అని రాసి ఉంటుంది రెండవ చాంబర్లో పసుపు రంగు బాల్ ఉంటుంది ఈ చాంబర్ మీద తొమ్మిది వందల సీసీ బై సెకండ్ అని రాసి ఉంటుంది ఇక మూడవ చాంబర్లో నీలం రంగు బాల్ ఉంటుంది ఈ చాంబర్ మీద పన్నెండు వందల సీసీ బై సెకండ్ అని రాసి ఉంటుంది ఈ మూడు చాంబర్స్కి ఒక పైపు బిగించి ఉంటుంది పైపు వేలాడకుండా ఈ విధంగా కుడివైపున ఉన్న అర్ధచంద్రాకారంలో ఉన్న గాడిలో పైపును పెట్టుకోవచ్చు ఇది మనం విడదీసి వేడి నీటిలో కాసేపు ఉంచి వాడుకోవచ్చు ఈ పైపును ఈ విధంగా తీసి మరలా ఈ విధంగా బిగించుకోవచ్చు పైపు మన చివర నోటి దగ్గర ఉంచుకొని గాలిని బలంగా లోపలికి పీల్చాలి మొదట ఒక బాల్ మాత్రమే పైకి లేస్తుంది మరలా గాలి పీల్చినప్పుడు మొదటి బాల్ మరియు రెండవ బాల్ పైకి లేస్తుంది ఇలా ఐదు నుంచి పదిహేను సెకండ్లు ఉంచాలి మరలా నోటి ద్వారా గాలి పీల్చాలి మూడు బాల్స్ పైకి లేచేదాకా ఈ ఎక్సర్సైజ్ చేయాలి మూడు బాల్స్ పైకి లేపి ఐదు నుంచి పది సెకండ్లు ఉంచాలి ఈ విధంగా ఐదు నుంచి పది నిమిషాలు చేయాలి అప్పుడు ఊపిరితిత్తులు బలంగా తయారవుతాయి